మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్తస్య నిశ్చరసేవానే జన్హు కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, ఆ గ్రహస్థితి రీత్యా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనే విషయం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 7వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే కుజుడు రాహువు మేషరాశిలో ఉన్నారు, కానీ ఆ కుజుడు 11వ తేదీ నుంచి వృషభంలోకి మారుతున్నాడు. అలాగే కర్కాటకంలో రవిశుక్రుడు, సింహంలో బుధుడు మరియు తులారాశిలో కేతువు, చంద్రుడు వృశ్చికం నుంచి మొదలుపెట్టి 7, 8 వృశ్చిక రాశిలోని, 9, 10 ధనుసు రాశిలోని, 10, 11 తేదీలు మకరంలోని మరియు 13వ తేదీ కుంభరాశిలో సంచరిస్తుంటాడు. అదేవిధంగా శని మరియు గురువులు ఇద్దరూ కూడా, శని మకరంలో వక్రించున్నాడు, గురువు మీనంలో వక్రించున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో వారి యొక్క స్థితి, ధన సంబంధించిన విషయాలు, ప్రయత్నాలు, ఆస్తి సంబంధించిన విషయాలు, సంతాన సంబంధించిన విషయాలు మరియు వివాహ, ఉద్యోగ, వ్యాపార, ఇన్వెస్ట్మెంట్ సంబంధించినవి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాము. ఇక కన్యారాశి, కన్యారాశి వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఇక్కడ ఎక్కడికైనా దూర ప్రాంతాలకి వెళ్ళడం వల్ల అక్కడ ఎవరైనా సరే కొంతమంది గవర్నమెంట్ వ్యక్తులు లేదా స్త్రీల యొక్క పరిచయం వల్ల కొన్ని కొత్త బిజినెస్లు ఏదైనా చేద్దామా, ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ముందుకు వెళ్దామా, ఈ ఆలోచనలు మొదలవుతాయి మీకు. కాకపోతే ఇక్కడ 2వ స్థానంలో కేతు ఉండి, 5వ స్థానంలో శని ఉండి ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి కొంత ఫైనాన్షియల్ ఇది ఏదైతే ఉందో కొంత క్లియర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఈ 2వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో, శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 2వ స్థానాధిపతి లాభస్థానంలో సంచరిస్తున్నాడు కదా, ఎంతవరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది, ఉద్యోగరీత్యా కావచ్చు, ఫైనాన్షియల్ రీత్యా కావచ్చు చూసుకున్నట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే దీని ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఎక్కడైనా మన ఈ మధ్యకాలంలో డబ్బులు ఇచ్చినట్లయితే అది కొంతవరకు మీరు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా లాంగ్ టర్మ్ రిటర్న్స్లో వస్తాయన్నప్పుడు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే మీ యొక్క సిబ్లింగ్స్కి లేకపోతే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ముఖ్యంగా సిబ్లింగ్స్తో కలిసి చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త మీ సహోదర వర్గం వారు వేరే వేరే దూర దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. ఇక్కడ హోమ్ లోన్స్ లభిస్తాయి. కాస్త రాజకీయ సంబంధించిన విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. రైతులకి కొంతవరకు వాళ్ళకు వచ్చే లోన్స్ కూడా లభిస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గమనించినట్లయితే ఈ 7వ స్థానం ఏదైతే ఉందో, ఈ 7వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు మీ వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కాస్త ఈ మీ బంధువర్గంలో ప్రయత్నం చేయండి, ఫలిస్తాయి. కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రధానంగా మీ ప్రయత్నం ఫలించాలి అంటే నిత్యము సూర్య నమస్కారాలు చేయండి, ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి,
శనికేతు గ్రహాలకు దీపారాధన చేయండి. చాలా 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 చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ద్వాదశ రాసుల వారందరూ కూడా ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, అందరికీ కూడా పనికొచ్చే విషయం ఇది, జనరల్గా అందరూ చేసుకునేటువంటిది. అలాగే కొంతమందికి సందేహం వస్తుంటుంది, ఏమండి మనం ఈ వారఫలాలు మాసఫలాలు ఇవన్నీ చెప్పుకుంటున్నాము, ఇదే ముఖ్యమా, దీనికంటే ముఖ్యంగా ఇంకేదైనా చూసుకోవాలా అనేటువంటిది. ఈ రెండు అంశాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జన్మజాతకం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనం జన్మించినప్పుడున్న సమయాన్ని, తేదీని, నెలని, సంవత్సరాన్ని తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నరీత్యా మీకున్నటువంటి గ్రహాలను బట్టి మీకున్న యోగాలు ఏమిటి, ఆ యోగ సంబంధంగా మీరు ఏ ప్రయత్నం చేస్తే ఎదుగుతారు లైఫ్లో, ఎటువంటి మూలంగా ధనయోగాలు ఉన్నాయి, ఏ దిశలో ఉంటే మీకు యోగిస్తుంది, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు కానీ, వ్యాపార సంబంధించిన విషయాలు కానీ, వివాహ సంబంధించిన విషయాలు కానీ, ఉద్యోగ సంబంధించిన విషయాలు కానీ, విదేశీ సంబంధించిన విషయాలు కానీ, ఇలా మనిషి జీవితంలో జరిగే అనేకమైనటువంటి విషయాలకి మీ జన్మజాతకమే ముఖ్యంగా రూల్ చేస్తూ ఉంటుంది. అయితే మీకు సందేహం కలిగి వచ్చేవండి, మరి జన్మజాతకం రూల్ చేసేటట్టయితే ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు, దిన ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. ఇక్కడ మనిషి జీవితం ఎలా అయితే తన యొక్క నిర్ణయాలు, తన ప్రయత్నాలతో పాటు బయటన్న వాతావరణము, బయటన్న మార్కెట్టు, బయటన్న ట్రాఫిక్ పరిస్థితులతో ఎలా ముడిపడి ఉంటుందో పని చేయాలంటే, అలాగే జన్మజాతకం కూడా తన ఓన్ చార్ట్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గోచార గ్రహాలు వీటితో సంబంధం ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి బయటికి వెళ్ళాలంటే ట్రాఫిక్ జామ్ ఉంటే వెళ్ళలేడు, స్లో అవుతాడు, లేకపోతే అతని రూటు వెళ్లాల్సిన రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్తే కూడా ఆయన గమ్యం చేరుకోవడం లేట్ అవుతుంది. అలా కాకుండా ట్రాఫిక్ జామ్ ఎక్కడ లేదు, ఏ రూట్లో వెళ్తే తొందరగా వెళ్తాననేటువంటి ఒక గైడ్, ఒక మ్యాప్ను పెట్టుకోనో, లేకపోతే మన ఇవాళ రేపు టెక్నాలజీ బాగా పెరిగినందుకు ఫోన్లో లొకేషన్ సెర్చ్ చేసినప్పుడు ఒక రూట్ చూపిస్తుంది, వెళ్తే కూడా మనం చేరుకుంటాం. అలాగే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, ఇప్పుడున్న గోచార గ్రహాలు ఇలా ఉన్నాయి, నువ్వు ఈ సమయంలో ఈ ప్రయత్నం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకో అనేటువంటిది చెబుతుంది బయటన్న కాలంలాగా. అక్కడ మనిషి సిద్ధంగా ఉన్నా సరే బయటన్న పరిస్థితులకి ఎలా అయితే ముందుకు వెళ్ళలేకపోతుంటాడు, ఇక్కడ ఉన్న గోచారం వల్ల కూడా ఒకసారి ఆగుతూ ఉంటాడు. ఈ గోచార గ్రహాల మూలంగా మనం తెలుసుకుని మనం ముందుకు వెళ్ళచ్చు. అయితే ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్తానన్నాను, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా ఇన్ జనరల్గా అందరూ ఎటువంటి పాటిస్తే బాగుంటుంది అనేటువంటిది. ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా ఇన్ జనరల్గా అందరూ పాటించవలసినటువంటి విషయాలు చూడండి. సహజంగానే కుజరాహువులు ఉన్నారు మేషంలో, అంటే ఇన్ జనరల్గా అందరూ కొంచెం పవర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. తులలో కేతు ఉండి శని దశమంలో ఉన్నాడు, ఇన్ జనరల్గా అందరూ వాళ్ళు చేసే వృత్తి వ్యాపార సంబంధించిన విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయంలో బాగా రాణించాలంటే పర్టికులర్గా ప్రతి ఒక్కరూ కూడా శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క వారంలో శ్రావణ పౌర్ణమి కూడా వస్తుంది, శ్రావణ మాసం పౌర్ణమి కూడా వస్తుంది. ఆ పౌర్ణమి వచ్చినప్పుడు అందరూ కూడా శ్రావణ పౌర్ణమి నాడు గనక వెంకటేశ్వర స్వామిని గనక అందరూ గనక కొలిచినట్లయితే ఈ వారంలో మనకు వచ్చేటువంటి గ్రహస్థితి, ఎందుకంటే కర్కాటక రాశిలో రవిశుక్రులు ఉన్నారు, చంద్రుడు మకరంలోకి వస్తాడు, దీనివల్ల ఏమిటి అందరికీ జరిగేటువంటి ఒక మంచి లాభం ఏంటి దీనివల్ల అంటే, శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉండగా వచ్చేది శ్రావణ మాసం పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు కనుక మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ విష్ణునామాలు, వెంకటేశ్వర స్వామి నామాలు, అదేవిధంగా శివుని స్తోత్రాలు కనుక చదివినట్లయితే మీరు గతంలో ఎప్పటి నుంచో పడుతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వృత్తి వ్యాపార ధన సంబంధించిన విషయాల్లో ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది, మోసపోతూ ఉంటారు కొంతమంది. అందులో పర్టికులర్గా ఈ వారంలో ఈ 12-13 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వృత్తి సంబంధంగా మోసపోయేటువంటి అవయోగాన్ని వెంకటేశ్వర స్వామి అతని యొక్క అనుగ్రహంతో మనల్ని కాపాడడం జరుగుతుంది.
ఆ యొక్క నవగ్రహాల అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.